నేను పొద్దున గోవింద నామాలు చదువుకున్నా, పొద్దున జపం చేసుకున్నా, తులసి పూజ చేసుకున్నా, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను నేను చెప్పగలను? మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? అదే ఎక్కడికి వెళ్తారు? నేను వైకుంఠానికి వెళ్తాను చెప్తా, మీరు ఎక్కడికి వెళ్తారు? మా లెక్క ప్రకారం, మీ లెక్క మీరు చెప్పండి. ఎవరైతే మరణ సమయంలో భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం నెంబర్ రిఫరెన్స్ మీకు, అలా మీరు చెప్పండి ఓ రిఫరెన్స్. అదే మీరు మీరు పరలోకం వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు చెప్తా అన్నారుగా. చెప్తా అన్నారుగా, చెప్పండి ఎక్కడికి వెళ్తారు. నేను చెప్తున్నాను 8వ అధ్యాయం 6వ శ్లోకం ప్రకారం, ఐ విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ వైకుంఠం. మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తారు ఇవాళ చచ్చిపోతే, ఇప్పుడు చచ్చిపోతే? అంతే, ఇంకా రెండో రాకడతో పని లేదు అంతే కదా సార్? అంటే ఇప్పుడు మరి మీరు పరలోకం వెళ్తారు అనడానికి తీర్పు దినం రాకుండా ఎలా వెళ్తారు? మరి మా అక్క ఏం చెప్పిందంటే, లలిత అక్క ఈ సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, పునీత్ రాజకుమార్ చనిపోయారు, వీళ్ళంతా ఎక్కడుంటారని అడిగాను. అంటే వాళ్ళు అక్కడ ఒక ఇది ఉంటుంది, వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ ఉంటారని చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళు వెయిటింగ్ హాల్లో ఉంటారు, మీరు మాత్రం డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారు. మీ అమ్మా నాన్నగారు, నేను, మా అమ్మా నాన్న, మా తాత ముత్తాత, మీ తాత ముత్తాతలు ఈ పార్టీలో లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అగ్ని ఆరదు, పురుగు సావదు, అంతేనా సార్? అది తీర్పు తర్వాత జరుగుతుంది. ఇప్పుడు అది కాదు సార్, మీరు మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు పరలోకి వెళ్తారు. ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ గారును, బాలసుబ్రహ్మణ్యం గారు అందులో చేరలేదు, నేను చేరలే, మీ అమ్మా నాన్న చేరలే, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? శాశ్వత నరకమేనా? అంటే శ్మశానంలోనా? శ్మశానంలో కాదు, మీరు చెప్పింది మరి ఎవరి ప్లేస్ లో వాళ్ళు అన్నారు? ఏ ప్లేస్ అది? ఎవరి ప్లేస్ లో వాళ్ళంటే, ఇప్పుడు మృతులు పాతి పెట్టబడిన తర్వాత ఒక చోట, పాతాళానికి వెళ్ళే వాళ్ళు ఒక చోట, పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఒక చోట, మొత్తానికి అందరికీ హాల్స్ ఉంటాయి. వాళ్ళందరూ హాల్లో వెయిట్ చేస్తుంటారు. ఎవరి హాల్లో వాళ్ళు, మీరైనా కూడా మీరేం పరలోకి వెళ్ళరు ఇప్పుడు, అవునా? పోన్లే, మొత్తానికి ఒక నిజం ఒప్పుకున్నాను సార్, మీతో మాట్లాడచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాన్న మరి నేను ఉన్నా, ఇంకా నేను భోజనం చేయలే, ప్రయాణం చేసి వచ్చా. ఏంటది ఇది? ఇది విడిగా మాట్లాడదాం నాన్న, ప్లీజ్. మీరు మంచి వాళ్ళు, ప్లీజ్ కాల్ మీ టుమారో, ఓకే?